ఇంద్రో నామ దేవతాత్మా స్వమాత్మానం పరమాత్మత్వేన అహమేవ పరం బ్రహ్మ ఇత్యార్షేణ దర్శనేన శాస్త్రం పశ్యన్ ఉపనిషతి స్మ మామేవ విజానీహి. ఇంద్రుడు ఉన్నాడు. ఆయన మామూలుగా మీరు సూపర్ఫిషియల్ గా చూస్తే ఆయన దేవతాత్మ అంటే ఒకనొక దేవత, ఒక పర్టికులర్ దేవత, మిగతా దేవతల కంటే భిన్నమైన వాడు, లోకంలో ఉండే జీవుల కంటే చాలా గొప్పవాడు ఓ దేవత ఆయన ఉన్నాడు. ఆయన తన ఆత్మని తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? నేను ఆత్మ తెలుసుకున్నాడు. ఎలా తెలుసుకున్నాడు? నేను ఇంద్రుణ్ణి, శచీదేవి యొక్క భర్తని, జయంతిని నాన్నగారిని, తండ్రిని, అలా తెలుసుకుంటాడు. అదే ఆత్మను తెలుసుకోవడం అంటారు. ఇదంటే మరి ఎలా తెలుసుకున్నాడు? స్వమాత్మానం అహమేవ పరం బ్రహ్మ అని తెలుసుకున్నాడు. ఇవన్నీ ఈ ఇంద్ర ఉపాధిని బట్టి వచ్చే, శచీదేవికి భర్త, జయంతుడికి తండ్రి, ఈ దేహోపాధిని బట్టి వచ్చే తప్పిస్తే అది నా స్వరూపం కాదు. నా స్వరూపం అయితే సర్వజగత్కారణమైన పరం బ్రహ్మయే అని తెలుసుకున్నాడు. అది ఎలా తెలుసుకోగలిగాడు? ఋషిప్రోక్తమైన ఉపనిషత్తుల ద్వారానే తెలుసుకున్నాడు. ఆయన నేర్చుకున్నాడు. ఎలాగే ప్రజాపతి సంవాదం ఉందిగా, ఇంద్రుడును విరోచనుడు వెళ్ళి ప్రజాపతి గారి దగ్గర వెళ్ళి చదువుకొచ్చాను కదండి. మాసం నేను చాంద్రోద్యమం చదువుకున్నాను కదా. ఆ కశ్యప ప్రజాపతి దగ్గర బ్రహ్మచర్యం చేసి ఒక్కొక్క సంవత్సరాలు నేర్చుకున్నాడు. ఋషిప్రోక్తమైన జ్ఞానం. ఏ జ్ఞానం అది? శాస్త్రప్రోక్తమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఆయన నేర్చుకుని యథాశాస్త్రం పశ్యన్, ఇంతే నేర్చుకోవడమే కాదు, శాస్త్రం ఏది బోధించిందో దానిని స్పష్టంగా దర్శిస్తున్నాడు. దాన్ని దర్శిస్తూ దాన్ని ఉపదేశిస్తున్నాడు. ఉపదేశిస్తున్నా ఉపదేశిస్తున్నాడు. మామేవ విజానించి, నన్ను తెలుసుకో. అక్కడ నన్ను తెలుసుకో అంటే నేను యొక్క వివచనం నన్ను, అంతేగాని ఇంద్రుణ్ణి తెలుసుకో అని కాదు. ఈ దేహాన్ని చూడు, ఇంద్రపదం చూడు, దేన్ని తెలుసుకో అని కాదు. అక్కడ నేను యొక్క ద్వితీయావిభక్తి, ద్వివచనం కాదు, నేను యొక్క ద్వితీయావిభక్తి నన్ను. కాబట్టి నన్ను తెలుసుకో అంటే అర్థం ఏంటో తెలుసిన, నేను అనే అనుభవం ఉంది కదా అనుకో, ఆ నేను అనే అనుభవం యొక్క సారం ఏమిటో తెలుసుకో అని వచ్చింది. ఇంకేతనే భగవద్గీతలో ఒక మహాత్ములు చెప్పారు చోట, చాలా గొప్ప ఉపదేశం. ఎక్కడ అస్మశబ్ద ప్రయోగం వచ్చినా దానికి శ్రీకృష్ణుడు గోపిక యశోదానందనుడు శ్రీకృష్ణుడు అనే అర్థం కాదు, కేవలము పరబ్రహ్మయే అనే అర్థమే అని స్పష్టమే. అలాగే శంకర భాష్యంలో కూడా అహం, మాం, మమ అనే పదాలకి ఆయన ప్రత్యేకాత్మ రూపంగా వ్యాఖ్యానం చేసేస్తూ ఉంటారు. అంతేగాని దేవకీనందనుడు అనే వ్యాఖ్యానం చేయలేదు. దేవకీనందనుడు పరిస్థితి వేరు. దేవకీనందనుడి గురించి వ్యాఖ్యానం ఎలా చేయాల్సి ఉంటుంది? ఏ బావా బాదా ఆ అడవికి వేటకి వెళ్దాం అంటారు. ఇది దేవకీనందనుడు కాయంగా అర్జునుడితో అంటే ఇద్దరు కలిసి అడవికి వెళ్తారు. కాండలో ఉన్న దహన సందర్భంలో అలా వస్తుంది. అది దేవకీనందనుడు, ఏ సందేహం. అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత, అందరి హృదయంలో నేనే ఉన్నాను, ఆత్మరూపుడను అంటే ఇంకా దేవకీనందనుడు కాదు. దేవకీనందనుడు ఇంకొకటి హృదయంలో ఎలా ఉంటాడండి? దేవకీనందనుడు ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు. కాబట్టి ఈ నామరూపాలకి కట్టుబడిపోయిన బుద్ధితోటి కనుక పరిశీలిస్తే మొత్తం శాస్త్రం అంతా కూడా కలుషితమైంది. అలాగా ఎక్కువైన సందర్భం మనకి లోకంలో కలుగుతుంది. కేవలం నామరూపాలను ఆరాధించుకుంటూ పోతుంది. అంతేగాని వాడి యొక్క తత్వం ఏదో తెలుసుకునే దృష్టి సమాజంలో ఉండదు. చిత్రం ఏంటంటే లోకంలో ఉండకపోవడమే కాకుండా వైదిక లోకంలో కూడా లేకపోవటమే దురదృష్టకరమైన విషయం. మేము వైదికులము అని చెప్పుకునే వాళ్ళు కూడా దేహానికే కట్టుబడి ఉండటం చాలా దురదృష్టకరమైన పరిణామం. సరే అలా చెప్పండి. కాబట్టి ఇక్కడ మామేవ విజానీహి అంటే మాం ఇంద్రం విజానీహి అని కాదు, మాం పరమాత్మానం విజానీహి. ఏ హృదయంలో నా హృదయంలో ఏ ఒకే ఒక ఆత్మతత్వం ఉండదో దాన్ని తెలుసుకోము అని ఆయన ఉపదేశం చేస్తున్నాడు. అంతేగాని అది వక్త యొక్క ఆత్మోపదేశం మాత్రం కాదు, వక్త యొక్క తన గోత్రం, తన కులం, తన వర్ణం యొక్క ఉపదేశం మాత్రం కాదు. యథా తద్ధైత పశ్యన్,
విశరు వామదేవ ప్రతిపేదే అహం మను అభవం సూర్యశ్చ స్థితి తద్వత్. దీనికి దృష్టాంతం వామదేవవత్. అది ఎలాగంటే తత్ ఏతత్ పశ్యన్, ఆ ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వామదేవ ఋషి, వామదేవ మహర్షి. ఋషి అంటే జ్ఞానము గలవాడిని ఋషి అంటారు. ఋషి దర్శన, ఆ సత్యాన్ని ఎవరు దర్శిస్తారో వాళ్ళు ఋషి అంటారు. ముని వేరు, ఋషి వేరు. మన లోకం అనుకుంటారంటే పొడుగాటి గడ్డాలు ఉన్న వాళ్ళందరూ మునులు ఋషులు సమానార్థకాలు అనుకుంటారు. వాళ్ళ ఏమంటారు, ముని అంటే మనన స్వభావము గలవాడు, ధ్యానం చేసుకునే లక్షణం గలవాడిని ముని అంటారు. అలా ఏకాంతంలో కూర్చున్నప్పుడు మననం చేసుకుంటూ ఉంటాడు వాడు ముని. ఋషి అంటే సత్యాన్ని దర్శించిన మహాత్ముడికి ఋషి అంటే. సో ఆ వామదేవ ఋషి ఇప్పుడు దర్శించారు కదా. ప్రతిపేదే అంటే తెలుసుకోలేదు. ఆయన ఏమని తెలుసుకున్నాడు, అహం మనురభవం అంటే కాలాతీతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు. మనువు పుట్టి ఈ సృష్టి చేసి మనువు అంతరించినాడు. ఆ మనువు నేనే, గతకాలీన మనువుని నేనే. అంటే ఇప్పుడున్నవాడు నువ్వే, అప్పుడున్న మనువు నువ్వే. ఎస్, అంటే కాలమునకు అతీతమైన సౌ పుట్టుకల లేని ఆత్మతత్వము నేనే అర్థం. సూర్యశ్చ, ఇప్పుడు అంతరిక్షంలో ప్రకాశిస్తున్న సూర్యుని నేనే అని ఆయన తెలుసుకున్నాడు. అంటే అది ఏంటంటే కేవలం ఆ గడిచిపోయిన మనువు ఎదుర్కొన్న సూర్యుడు ఈయనని కాదు. ఉపలక్షణాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు మొత్తం అన్ని సమస్త జగత్తు నేనే, గడిచిపోయిన జగత్తు అంతా కూడా నేనే. అయితే ఇంకా అక్కడితో అవలేదు. ఆయన ఇంకా ఏమన్నాడంటే తద్యోయో దేవానాం ప్రత్యబుధ్యత స ఏవ తదభవత్ ఇది శృతే. దాని కంటిన్యూషన్, ఎవళ్ళైతే నేను తెలుసుకున్న ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో దేవతలలో, వాళ్ళందరూ కూడా నేను ఏ విధంగా సర్వము అయి ఉన్నానో వాళ్ళు కూడా సర్వరూపులైపోతారు అని మీకు కనపడుతుంది అని వాక్యం. దీన్ని బట్టి ఆయన తెలుసుకున్నది నేను తెలుసుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు అంటే అర్థం ఏంటి? ఆయన తెలుసుకున్నది ఆ వ్యక్తిత్వం కాదని స్పష్టమవుతుంది కదా. ఆయన తెలుసుకున్న వ్యక్తిత్వాన్ని మీరు ఎలా తెలుసుకుంటారు? మీరు మరో వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటారు వ్యక్తిత్వం అయ్యే పక్షం. కాబట్టి అది వ్యక్తిత్వం కాదని, ఈ వ్యక్తిత్వాలన్నిటికీ అతీతమైన పరమాత్మ తత్వం అని ఆ వాక్యాన్ని బట్టి కూడా స్పష్టమవుతోంది. యత్ పునరుక్తం మామేవ విజానీహి ఇత్యుక్త్వా విగ్రహ ధర్మైః ఇంద్ర ఆత్మానం తుష్టావా రాష్ట్రవధాదిభిరితి తత్పరిహర్తవ్యం. చూడండి, వక్త తన యొక్క వ్యక్తిత్వాన్ని ఉపదేశించటం లేదు, ప్రత్యేక ఆత్మను బోధిస్తున్నాడు అనే నిర్ణయానికి ఆటంకం ఒక పెద్ద ఆటంకం ఒకటి ఉన్నది. అదేమిటంటే ఆ ప్రకరణంలో, కౌశీతికి ప్రకరణంలో దీనికి అబ్జెక్షన్. అదేమిటంటే కౌశీతికి ప్రకరణంలో ఇంద్రుడు మొదలుపెట్టాడు ఉపదేశించడం. ఏమని మొదలుపెట్టాడు? మామేవ విజానించి అన్నాడు. ఈ సమస్య ఇక్కడ కౌశీతికిలో వచ్చిన ఈ సమస్య మీకు గీతా మొదలైన వాటిల్లో రాదు. కౌశీతికలో ప్రత్యేకంగా ఈ సమస్య ఉంది. అందుకే దాన్ని అక్కడ సెటిల్ చేస్తున్నారు. మామేవ విజానీహి అన్నాడు, నన్ను తెలుసుకో. ఇక్కడ నన్ను అన్నదానికి వ్యక్తిత్వం కాదు, వ్యక్తిత్వానికి అతీతమైన పరమాత్మ అని మీరు అర్థం చెప్పారు బాగానే. కానీ ఇంద్రుడు ఏం చేసేదంటే నన్ను తెలుసుకో అని చెప్పి ఆ తర్వాత తన వ్యక్తిత్వానికి సంబంధించిన విశేషణాలను గుర్తించి ఆ జ్ఞానాన్ని స్ఫుతించారు. అలా స్ఫుతించారు ఏమిటి? అదే అంటున్నారు, విగ్రహ ధర్మై ఇంద్ర ఆత్మానం తుష్టావ. ఇక్కడ ఆత్మని తెలుసుకో. ఈ ఆత్మ ఏమిటి? నన్ను అంటే ఆత్మ. ఈ ఆత్మ ఏమిటి? వ్యక్తిత్వం అనే ఆత్మన, వ్యక్తిత్వానికి అతీతమైన పరమాత్మన. అంటే మనం పరమాత్మయా, వ్యక్తిత్వ ఆత్మ కాదని మనం చెప్తున్నాం. కానీ అక్కడ ఎందుకు ఏం చేశాడంటే ఆ ఆత్మని స్తుతించడం మొదలుపెట్టాడు. ఏమని? త్వాష్ణుడు అనే రాక్షసుని సంహరించినది ఆ ఆత్మయే అన్నాడు. త్వాష్ణుని సంహరించింది ఇంద్రుడు,
అంటే ఇంద్రుడి వ్యక్తిత్వాన్ని స్థుతిస్తున్నట్టుగా కనపడుతోంది కదా. కాబట్టి ధన్యవాదండి, కఠోపనిషత్తులో యముడు చేసినది మీరు అన్నట్టు అవ్వచ్చు, వామదేవుడు చెప్పిన మాట మీరు అన్నట్టే ఒప్పుకున్నాం, కానీ ఇంద్రుడు మాత్రం తన వ్యక్తిత్వాన్ని స్థుతించాడు. ఎప్పుడు స్థుతించాడు? మామేవ విజానిహి అని చెప్పి ఆ విను వెంటనే అలాంటి స్తోత్రం చేశాడు. జనరల్గా ఏదైనా ఉపదేశం చేస్తే దాన్ని స్థుతిస్తారు, కాబట్టి ఆ స్థుతిని ఆ ఉపదేశానికి మీరు కంబైన్ చేసుకోవాలి. అలా కంబైన్ చేస్తే ఏం సమస్య వస్తుందంటే, ఈ ఉపదేశించింది వక్త యొక్క వ్యక్తిత్వోపదేశమే కానీ పరమాత్మోపదేశం కాదని ఒక సమస్య వస్తుంది. తత్ పరిహర్తవ్యం, ఆ సమస్యని మనం పరిహరించాల్సి ఉంటుంది. ఆ రకంగా కనబడుతోంది, అలాగంటే భ్రమ కలిగే అవకాశం ఉన్నది. ఇది కూడా పూర్వపక్షమే, కానీ అటువంటి సమస్య ఒకటి ఉత్పన్నమైనది, దీనికి పరిహారం చెప్పాలి. అత్రోచ్యతే, పరిహారం చెప్తాం చూసుకోండి, అదేం సమస్య కాదు, సమస్యలా కనపడుతుందండి. ఎప్పుడు కూడా ముడి విప్పేసిన తర్వాత ముడే కాదు, విప్పిదాకా మాత్రం గట్టిగా ముడిలాగా అనిపిస్తుంది. నత్వాష్ట్రవిధావధాదీనా విజ్ఞేయ ఇంద్రస్తుత్యర్థత్వేన ఉపన్యాస యస్మాదేవం కర్మాహం తస్మాన్ మాం విజానీహి. చూడండి, అక్కడ ఆ వాక్యాన్ని మీరు పప్పులో కాలువేశారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు ఏమైనా అర్థం చేసుకున్నారంటే, ద్వాష్ఫుడిని నేను, ద్వాష్ఫుడు అనే రాక్షసుని నేను చంపాను, నేను చాలా గొప్పవాడిని, కాబట్టి నన్నేను తెలుసుకో అంటే ఇంద్రదేవతనే తెలుసుకో అని మీరు అర్థం చేస్తున్నారు. ఆ అర్థం కాదే కాదు, అక్కడ సందర్భం అది కాదు. మరి ఏమిటి అక్కడ సందర్భం? కథం తరిహి, మరి ఏమిటా ఏమిటి ఆ వాక్యాలకు అర్థం ఏమని చెప్పాలంటావు? విజ్ఞాన స్తుత్యర్థత్వేన సంగ్రహ భాష్యం, దాని తర్వాత వచ్చేది ప్రకరణ భాష. దీనికి నేను చెప్తాను ఎలాగంటే, ఇప్పుడు నేను పెద్ద ప్రొఫెసర్గా పనిచేశాను, ప్రొఫెసర్ని అయ్యాను. నేను ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను, పిహెచ్డి చేశాను, ప్రొఫెసర్ని అయ్యాను. కాబట్టి నేను చేసినట్టుగా నువ్వు చేయి అని చెప్పారు అనుకోండి వాళ్ళని, అంటే దాని అర్థమేంటి? ఈయన ఫలానా ఆయన అంత ప్రొఫెసర్ పని చేశాడు కనుక, అంత పెద్ద చదువులు చదివాడు కనుక, మనం ఈయన కాళ్ళు పెట్టుకుని ఈయన్ని ఉపాసన చేద్దాము అనే దాని అర్థం. లేకపోతే చూడవయ్య, నేను ఇంత ప్రొఫెసర్ని అయ్యి ఇంత గొప్పవాడిని అయ్యానంటే కేవలము ఆ విద్యనల్లా అధ్యయనం చేయడం చేతనే అయ్యాను. కాబట్టి ఆ విద్య చాలా గొప్పది, నా వ్యక్తిత్వంలో నీకు కనపడే గొప్పదనం ఏమన్నా అది విద్యను బట్టి వచ్చినదే, కాబట్టి నువ్వు కూడా ఆ విద్యను ఉపాసించు అనే అర్థమా? ఏమిటి అర్థం? విద్యను ఉపాసించు. కానీ మనం ఏం చేస్తాం? మనిషిని ఉపాసించేసి దానం పెట్టి చేస్తాం. ఎందుకంటే విద్యను ఉపాసించడం చాలా కష్టం, మనిషిని ఉపాసించడం తేలికేం లేదో మనం చేసేస్తాం. శ్రీకృష్ణుడి పాలరాతి విగ్రహాన్ని బృందావనం నుంచి స్పెషల్గా తయారు చేయించి ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసి స్పెషల్ ప్యాకేజింగ్లో ట్రాన్స్పోర్ట్ చేయాలి. తేడా వస్తే మళ్ళీ మధ్యలో చాలా సమస్య. చాలా స్పెషల్ ప్యాకేజింగ్లో దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి ఇక్కడ పెద్ద ఫంక్షన్ చేసి గవర్నర్ గారిని ఆహ్వానించి దాన్ని ప్రతిష్ట చేయటం అంత తేలికైన పని అదే కానీ మరొక. అదే కృష్ణుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని భగవద్గీతలో తీసుకుని కృష్ణుని అందరూ ఎందుకు పూజిస్తున్నారు? ఆయన ఇలా ఎర్రగా నేను నల్లగా ఉండేవాడు, అందంగా వేణు బాగా వాయించేది కాబట్టి పూజిస్తున్నారు. అదేమి పూజిస్తున్నారు? ఆయన ఆ గీతోపదేశం కోసం పూజిస్తున్నారు, అందుకోసమే కదా పూజిస్తున్నారు. లేకపోతే ఆ యమునాతటంలో డ్యాన్స్ బాగా చేసేయండి పూజిస్తున్నారు, అదేనికోసం పూజిస్తున్నారు? ఆ గీతోపదేశాన్ని బట్టి పూజిస్తున్నారు. కాబట్టి దీని యొక్క గొప్పతనం ఏమిటి? గీతోపదేశం, ఆ సత్య వస్తువుని ఆయన బోధించారు, అదే ఆయన గొప్పతనం. కాబట్టి శ్రీకృష్ణుని బోధించినటువంటి ఒక్క వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకుని దాన్ని జీవితంలో పాటించటము అంత కఠినమైన పని అదే కానీ మనం. మేము ఇక్కడ శివానంద ఆశ్రమంలో
ఈ దైవీ సంపద మూడు శ్లోకాలు ఉన్నాయి, అవి చదువుతున్నాం. ఒక వాటి ఒక పదం తర్వాత ఒక పదం ఇంకా అవలేదు, అవుతాయి అనుకుంది. అవి చదువుతుంటే నాకు అనిపిస్తుంది మొత్తం శాస్త్రంలో చెప్పిన ధర్మాలు నేను వచ్చేసాయా అని అనిపిస్తుంది. ఆ దైవీ సంపద శ్లోకాలు నోటికొచ్చి వాటిలో మనం పదో వంతు కనుక మనం ఆచరించగలిగితే మనం జీవన్ముక్తులు అంత అద్భుతంగా ఉంటాం. కానీ మనం ఏం చేస్తాం, కృష్ణుడు విగ్రహం పెట్టేసి దానికి మాలలు సమర్పించి పూజలు సమర్పించి లేచకపోతే కాబట్టి తేలికైన పని ఏదో చేసి కష్టమైన పనిని విడిచిపెట్టేయటం మానవ స్వభావం. దానికి తగ్గట్టుగా అర్థాలు అవి కూడా మార్చేసి చెప్పేస్తాం. ఇంద్రుడు ఏమంటున్నాడంటే, నేను రాక్షస సంహారం చేయగలిగాను అంటే అది పరమాత్మరూపంగా ఆత్మరూపంగా ఉండే ఆ పరబ్రహ్మను ఉపాసన చేయటం వల్ల నేను చేయగలిగాను అంటున్నాడు. కానీ నేను వీళ్ళందరినీ సంహారం చేసిన గొప్ప గొప్ప ప్రయోజకం ఉంది కాబట్టి నువ్వు నన్నే ఉపాసన చెయ్యేనా అర్థం కాదట. కాబట్టి అది ఆ స్తోత్రము రాక్షస సంహారము చేయగలుగుట ఇత్యాది స్తోత్ర వచనాలు అవి ఇంద్రుని యొక్క వ్యక్తిత్వాన్ని స్థుతించే వచనాలు కావు. మరి దేన్ని స్థుతిస్తున్నాయి? ఏ విద్య చేత ఇంద్రుడు ఇంద్రుడై అంతంత గొప్ప ఘనకార్యాలను చేశాడో ఆ విద్యని స్థుతిస్తుంది. కాబట్టి నీ సమస్య పరిష్కారం అయిపోయింది కదా, అక్కడికి పరిహారం అయిపోయింది కదా. అది కారణం వాష్ట్రవధాదీని సాహసాన్యుపన్యస్య పరేణ జ్ఞానస్తుతి మనుసందధాపి. కారణమేమంటే యత్కారణం, అవి విజ్ఞానాన్ని జ్ఞానాన్ని స్థుతిస్తున్నాయి తప్పిస్తే ఇంద్ర వ్యక్తిత్వాన్ని స్థుతిస్తున్నది కాదు అన్నారు. ఏమిటి కారణం ఏమిటి అంటే ఆయన చెప్తున్నారు, వాష్ట్రవధ అంటే రాక్షసుని సంహరించుట మొదలైనవన్నీ చెప్పాడు ఆయన. నేను ఈ రాక్షసుని సంహరించాను, వాళ్ళకి అది చేశాను, వీళ్ళకి ఇది చేశాను అంటే వెళ్ళేవో చెప్పాడు. చెప్పి ఆయన అవన్నీ ఆ సాహస కృత్యాలన్నింటినీ చెప్పి ఆయన ఉపసంహారం చేస్తూ ఇలా చెప్తున్నాడు. ఏమైనా ఉపసంహారం చేస్తున్నాడో తెలిసిన ఆ నా విజ్ఞానము యొక్క మహిమ అంతటిదయ్యా అని ఉపసంహారం చేస్తున్నాడు. విజ్ఞాన స్థుతిని అనుసంధాన్ని ఆ విజ్ఞానము అంటే ఆ పరమాత్మను ఆత్మరూపంగా పరమేశ్వరుణ్ణి ఉపాసించినటువంటి మహిమ వల్లనే నేను ఇవన్నీ చేయగలిగాను అని చెప్తున్నాడు. కాబట్టి వ్యక్తిత్వ స్తోత్రం కాదు. ఏమని చెప్పాడంటే, తస్యమే తత్ర లోమచనమీయతే సయో మాం వేద నహవై తస్య ఏన చ కర్మణా లోపోమీయతే ఇత్యాదినా. ఆయన చెప్పిన వాక్యం ఇలా ఉంది చూడండి, అటువంటి నాకు అంటే ఏ విధంగా అయితే ఆ జ్ఞానాన్ని సంపాదించి ఉపాసించానో అటువంటి నాకు ఇన్ని సాహస కృత్యాలు చేసిన తర్వాత కూడా, ఇంతమందిని ఈ రాక్షసుల్ని వీళ్ళందరినీ సంహరించిన తర్వాత కూడా నాకు ఒక వెంట్రుక కూడా పోలేదు. లోమచనమీయది, ఒక వెంట్రుక వాసి నా స్వరూపంలో పరిచ్ఛేదము రాలేదు. మీయతే అంటే పరిచ్ఛేదం రాదు, నా స్వరూపంలో వెలికి లోటు రాలేదు. ఇన్ని సాహస కృత్యాలు చేసి ఇంతమంది దుష్టులు సంహరించిన తర్వాత కూడా నా స్వరూపంలో వెంట్రుక వాసన దోషం కూడా రాలేదు. అంటే ఆత్మ అకర్త అని తెలుసుకుని చేశాడు ఆ పనులన్నీ. పైగా ఇంకేమంటాడు, సహా ఈ వాక్యం మీరు గమనించండి, సహా యహా మాం వేద, మాం వేద ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడు కూడా ఏ కర్మలు చేసినా ఆ కర్మలు ఏవి కూడా వాడి స్వరూపాన్ని స్పృశించవు అని చెప్పారు. కేనచ కర్మణ లోకః నమీయతే, లోక అంటే స్వరూపం. వాడు ఎవడైతే నన్ను తెలుసుకుంటాడో వాడి స్వరూపాన్ని ఏ కర్మలైనా కూడా స్పృశించవు అని చెప్పారు. ఇక్కడ నన్ను అంటే అర్థమేంటి, ఇంద్రవ్యక్తిన పరమాత్మన, పరమాత్మన. ఎందుకంటే ఇంద్రవ్యక్తిని తెలుసుకుని పూజ చేస్తే మీరు చేసిన కర్మల ఫలం మీకు ఎక్కడికి పోతుంది? ఆ కర్మఫలం అలాగే ఉంటుంది, అది అనుభవించక తప్పదు కూడా. ఇంద్రవ్యక్తిని పూజించారు కాబట్టి మరికొంత పుణ్యం మీకు వస్తే రావచ్చు. అంతేగాని అసలు ఈ కర్మఫలం అనేది ఏది కూడా మీ స్వరూపాన్ని స్పృశించనే స్పృశించదు నన్ను తెలుసుకుంటే అని అన్నప్పుడు ఆ నన్నుకి ఆ నేనుకి అర్థము
ఇంద్రవ్యక్తి కాదని, అది కేవలము ఆ పరమాత్మయేనని మనకి స్పష్టమవుతున్నది. ఏతదుక్తం భవతి. ఈ సెక్షన్ అంతటికీ కలిపి ఈ తాత్పర్యం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే అది యస్మాత్ ఈదృశాన్యపి క్రూరాణి కర్మాణి కృతవతో మమ బ్రహ్మభూతస్య వ్యోమాపి న హింస్యతే. ఇంద్రుడు ఏమంటున్నాడంటే, నేను క్రూరకర్మలు చేసిన మాట వాస్తవం. క్రూరకర్మలు, రాక్షసుని సంహారం చేయుట మొదలైన క్రూరకర్మలు నేను చేశాను. కానీ బ్రహ్మభూతస్య, నేను నా ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని నేను బ్రహ్మీభూతుడనే ఉన్నాను, ఆత్మజ్ఞానాన్ని పొంది ఉన్నాను. ఇప్పుడు నాకు కలిగిన అనుభవం ఏమిటంటే, ఇంతకుముందు నేను చేసిన కర్మ సమూహం ఎంతైతే గలదో అదంతా కూడా నా స్వరూపానికి వెంట్రుక వాసి నష్టాన్ని కూడా చేయలేవని, అవి నన్ను స్పృశించలేవని, ఆ కర్మలతో నాకేమీ సంబంధం లేదని నాకు అర్థమైపోయింది. అంటే దాని అర్థం ఏంటంటే, కర్మబంధము పోయింది అని చెప్తున్నారు. ఆ కర్మబంధము పుణ్యకర్మల బంధం అయితే పోయిందని చెప్తే గొప్పగా చెప్పినట్టు అనిపించింది. పుణ్యకర్మలతో పాటుగా ఎంతంత పాపకర్మలు క్రూర కర్మలు ఉన్నా కూడా అవన్నీ కూడా నాశనమైపోయాయి అంటే అప్పుడు ఆ జ్ఞానమును స్థుతించినట్టు. అంతేకాని మీరందరూ క్రూరకర్మలు చేసి ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని తెచ్చుకోండి అని చెప్పినట్టు కాదు. ఆ జ్ఞానం ఎంత గొప్పదంటే, ఎటువంటి క్రూర కర్మలను చేసిన వాడైనా విముక్తుడైపోతాడు. ఇప్పుడు వాల్మీకి మహర్షి ఒకప్పుడు బండిపోటు దొంగగా ఉంది, ఆ రామనామం మహిమతో రిషి అయిపోయినాడు అంటే, అంటే బండిపోటు దొంగలందరూ మాత్రమే బంధిస్తుందని కాదు అర్థం. అది ఎంత క్రూరకర్మ అయినా సరే రిషి అయిపోయినాడు అంటే, మీరు క్రూరకర్మలు చేసుకుంటకపోతే మీరు రిషి అయిపోవడానికి ఆశ సమస్య ఉంది, అసలు కష్టం ఇంకా తేలిక అని అర్థం. కాబట్టి ఇక్కడ ఆత్మస్వరూపము కర్మ సంబంధము లేకుండా అనే ప్రసంగాన్ని ప్రస్తావించి, ఇంద్రుణ్ణి అనేక రాక్షసులను సంహరించడమే నా పని నిన్నమన్నట్టుగా, ఆ కర్మబంధం ఏది కూడా నన్ను స్పృశించలేదు. నేను తెలుసుకున్న ఆత్మను ఎవరైతే తెలుసుకుంటాడో వాణ్ణి కూడా ఆ కర్మబంధము స్పృశించదు అని చెప్పాడు. ఈ ప్రకరణాన్ని బట్టి మీకు ఏమనిపిస్తోంది? ఇంద్రదేవత స్తోత్రం అనిపిస్తోందా, లేదా విజ్ఞాన స్తోత్రం అనిపిస్తుంది? విజ్ఞాన స్తోత్రం అని స్పష్టమే. కాబట్టి శాస్త్రంలో ఎక్కడ వ్యక్తి ఉపాసనని చెప్పండి, పైగా వ్యక్తి ఉపాసన వద్దు తత్వ ఉపాసన చేయండి అని చెప్పారు. నిజానికి హిందూ ధర్మములో ఒకప్పుడు తత్వోపాసనే చేసేవారు, వ్యక్తి ఉపాసన చేసేవారు కాదు. కాలక్రమంలో తత్వోపాసన పోయి వ్యక్తి ఉపాసనలోకి దిగిన తరువాతనే హిందూ ధర్మం దాని యొక్క గొప్పతనాన్ని పోగొట్టుకుంది అని కొంతమంది మహాత్ములు వ్యక్తిని ఉపాసించడానికి అలవాటు పడుతుంది. ఇప్పుడు సత్యం ఉపాస్వ అంటుంది శాస్త్రం. అంటే నేను సత్యమును ఉపాసించుకుంటాను, అంటే వారు సత్యాన్ని పలకడము దాన్ని ఉపాసన చేయాలి. వీడు సత్యాన్ని ఉపాసించడం, ఆ సత్యానికి ఒక రూపం పెట్టి ఒక పూజ చేసి కాలక్రమం ఇస్తాడు. ఆ సత్యం పలుకుతూ అంటే, ఎందుకంటే సత్యాన్ని సత్యంగా ఉపాసించడం కఠిన. సత్యానికి ఒక బొమ్మ తయారు చేసి పూజ చేసేసి మన కాలక్షేమం మనం చేయడం సాధ్యం. కాబట్టి ఆ విగ్రహాన్ని ఆరాధించడంలో తప్పు లేదు, చేయాలి. కానీ విగ్రహము అది కేవలం ఒక వ్యక్తి యొక్క ప్రతికృతి కాదు, తత్వము యొక్క ప్రతిబింబము. వ్యక్తి యొక్క ప్రతికృతి ఎన్నడూ కాదు. కృష్ణుడు విగ్రహము అంటే అది ఒకప్పుడు గోపిక యశోదానందంలో ఒక ఆయన ఉండేవాడు, ఆయన బొమ్మిది కాదు తప్పది. మరి ఏమిటిది అంటే, కృష్ణుడు బోధించిన జ్ఞానాన్నంతని మన కళ్ళ ముందు కట్టిట్లా చేసేటువంటి ఆయన యొక్క ప్రతిబింబము. అలా స్వీకరి ప్రతిబింబాన్ని చూసి బింబాన్ని అర్థం చేస్తుంది. కింద రోడ్డు మీద నీళ్లు వర్షం కురిసినప్పుడు నీటి పడియలు ఉంటాయి, ఆ నీటి పడియలో బొమ్మను చూస్తే మీరు చూసింది కనుక మురికినీళ్ళ కనపడితే, అబ్బో ఈ గుంట ఎంత గొప్పది, దీంట్లో సూర్యుడు ప్రకాశిస్తున్నాడే అని ఆ గుంటను విశ్వసిస్తారా? ఆ గుంటను పూజ చేస్తారా? గుంటను పూజ చేయరు. ఇక్కడ ఉండే ఈ సూర్య ప్రతిబింబమును చూసి ఆహా ఈ సూర్య భగవాన్ యొక్క గొప్ప పైకి చూసి సూర్యుడికి రాను
ఆ రకంగా ఒక బొమ్మను చూసి ఆ బొమ్మకి దండం పెట్టరు మీరు. ఆ బొమ్మ ఏ తత్వాన్ని మీ హృదయానికి తీసుకొస్తుంది ఆ తత్వానికి దండం పెట్టరు. కాబట్టి భక్త యొక్క వ్యక్తిత్వోపదేశం అసలు ఎక్కడా లేదు. ఉన్నదంతా ఆ భక్త యొక్క స్వరూపమైన పరమాత్మ యొక్క ఉపదేశం అలా అర్థం. సయోన్యోపి మాం వేద నతస్య ఏన జిదతి కర్మణ లోకో హింస్యత ఇతి. సో ఆ ఇంద్రులాగే ఎవడైతే ఇంకొకడు కూడా ఇంద్రులాగే, ఇక్కడ ఇంద్రదేవత ఉపాసన ఏం కాదు, ఇంద్రదేవత ఉపాసన అయితే ఇంద్రులాగే మరొకడు తెలుసుకుంటే వాడు కూడా అలా అవుతాడని ఆశిస్తారు. ఎవడు ఎవడైనా కూడా ఆత్మస్వరూపాన్ని అలా తెలుసుకుంటాడు, వాడు ఎన్ని కర్మలు చేసినా వాడి కర్మబంధం నుంచి వాడు విముక్తుడైపోతాడు, ఏ కర్మ కూడా వాడిని స్పృశించలేదు. విజ్ఞేయంతు రామోస్మి ప్రజ్ఞాత్మా వర్ష్యమానం. కాబట్టి ఇంద్రుడు చెప్పిన అస్మచ్చత్ ప్రయోగం చేసి చెప్పిన అన్ని సందర్భాలలో తెలియదగినది ఉపాసించదగినది ఇంద్రవ్యక్తి కాదు, కేవలము పరబ్రహ్మయే. ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ అని కూడా ఆయన చెప్పబోతున్నాడు. ఆ వాక్యానికి అర్థం అస్మి అని ఉన్నా ఇక్కడ పరబ్రహ్మే చెప్పబడుతోంది కానీ, అస్మి అంటే ఉత్తమ పురుషాయకోసం పరబ్రహ్మే చెప్పబడుతోంది కానీ ఇంద్రవ్యక్తి మాత్రమే కాదు. తస్మాత్ బ్రహ్మవాక్యమేతత్. కాబట్టి మాం విజానీహి అని ఇంద్రుడు చెప్పాడే అది ఇంద్రవాక్యం కాదు, ఇంద్రుణ్ణి బోధించే వాక్యం కాదు, బ్రహ్మను బోధించే వాక్యం. అక్కడికి ఆ దేవతోప దేవతాత్మ ప్రాణశబ్ద వాక్యము అనే పూర్వపక్షం పూర్తయిపోయింది. నాలుగు లింగాలు ఉన్నాయని చెప్పాం. ఇక్కడ ప్రాణ అంటే జీవుడు కావచ్చు, ముఖ్య ప్రాణము కావచ్చు, ముఖ్య ప్రాణం అంటే ముఖము నొందల ప్రాణం, పీల్చి వదిలిపెట్టే గాలి ముఖ్య ప్రాణం కావచ్చు, ఇంద్రదేవత కావచ్చు, పరబ్రహ్మ కావచ్చు అని పూర్వపక్షం సంశయం. దానికి సిద్ధాంతం ఏం చెప్పాను, పరబ్రహ్మే తథానుగమా. దానికి పూర్వపక్షం ఏమిటి, దేవతాత్మ ఎందుకు కాకూడదు, వస్తుహో ఆత్మోపదేశం ఉంది కదా, అంటే నా అధ్యాత్మ సంబంధ హోమా చేస్తుంది అని చెప్పాను. మరైతే ఆ వక్తృత్వ వక్త చేసిన ఉపదేశం, నేను చేసిన ఉపదేశం దీని అర్థం ఏమిటి అంటే శాస్త్ర దృష్ట్యాక ఉపదేశ వామదేవులకు అని చెప్పాను. ఇంతవరకు ఆ నాలుగు వికల్పాలలో ఒక వికల్పాన్ని నిరాకరించాము, ఇంకా రెండు విధులు ఉన్నాయి. బ్రహ్మ అనే వికల్పం ఫైనల్ సిద్ధాంతం, జీవుడు కావచ్చు ముఖ్య ప్రాణము కావచ్చు, ఇది ప్రాణశబ్ద. ఇక్కడ కొంచెం టెక్నికల్ గా మీరు గమనించాల్సింది, ఎందుకంటే జీవలింగాలు ఉన్నాయి, జీవుడని చెప్పడానికి తగిన సూచనలు మనకు కనపడుతున్నాయి అక్కడ, అలాగే ముఖ్య ప్రాణం అవ్వడానికి కూడా లింగాలు ఉన్నాయి. కాబట్టి ఇది బ్రహ్మే అని ఎలా చెప్పగలవు అనే ఆ శంక ముందుకు వస్తే దాని మీద సిద్ధాంతం చేస్తూ చెప్తున్నారు. జీవ ముఖ్య ప్రాణలింగాత్ దీనికి సూత్రానికి అర్థం చెప్తూ జీవ ముఖ్య ప్రాణలింగాత్ జీవలింగము వలన ముఖ్య ప్రాణలింగము వలన నా ప్రాణశబ్దార్థము బ్రహ్మ కాదు ఇది చేత అన్నతో పూర్వపక్షం నా అది సరికాదు. ఉపాసా త్రైవిధ్య మూడు ఉపాసనలు తేలతాయి కాబట్టి అని అలా వస్తుంది అసలు. కాబట్టి ఓన్లీ దేవతాత్మోపదేశం కాదు ఒప్పుకున్నాం, మీరేమో చాలా బలంగా ప్రూవ్ చేసేశారు ఇంద్రవ్యక్తిత్వం కాదు ఇది, కానీ జీవుడు కావచ్చు కదా, ముఖ్య ప్రాణం కావచ్చు కదా, వాటికి లింగాలు ఉంటున్నాయి కదా,
కాబట్టి బ్రహ్మే చెప్పుకోవాలి, నిజానికి బ్రహ్మ కాదు. మేమేమంటాం అంటే జీవుడు కానీ ముఖ్య ప్రాణం కానీ అని అంటాం, అయితే రెండు కలిపి అని అంటాం, బ్రహ్మ కాదంటాం అని పూర్వపక్షం చెప్తే నా అది సరికాదు. ఎందుకంటే నువ్వు జీవుడనో ముఖ్య ప్రాణమునో లేక రెండు కలిపి అనో కనుక సిద్ధాంతం చేస్తే ప్రాణశుద్ధార్థం ఇక్కడ ఈ మొత్తం ప్రకరణంలో సాధకుడు చేయాల్సిన ఉపాసనలు మూడని తేలి, మూడు ఉపాసనలు చేయాలంటే ఏమిటి? మూడు ఉపాసనలు, జీవోపాసన చేయాలి, జీవుడు తనను తాను ఉపాసన చేయాలి, తర్వాత ముఖ్య ప్రాణాన్ని ఉపాసన చేయాలి, ఆ తర్వాత ఆ పరబ్రహ్మను ఉపాసన చేయాలి. మూడు ఉపాసనలు అంటే మూడు ఉపాసనలు ఇక్కడ చెప్పట్లేదు, ఇక్కడ ఒకే ఉపాసన, ఒక ప్రకరణంలో ఒకే ఉపాసన చెప్తున్నారు, మూడు ఉపాసనలు చెప్పండి. మూడు ఉపాసనలు చెప్తే దానికి వాక్య భేదము అనే దోషం వస్తుంది. ఇప్పుడు దీనికి ఎలా అంటే ఒక జీవో ఉందనుకోండి, ఒక జీవోలో ఒక మ్యాండేటే ఉండాలి, అది రూల్. ఒక జీవోలో రెండు మ్యాండేట్లు ఉండకూడదు, అది రూల్. అలాగే ఆ రూల్ మేము మీమాంసలో పాటిస్తాం. ఇక్కడ ఇంద్రుడు చేసిన ఉపదేశం ఏమిటి? ఏదో ఒక ఉపాసన చేయండి, ఉపాస్వా అంటున్నాడు కదా, ఉపాసన చేయని చెప్తున్నాడు కదా, ఏమి ఉపాసన చేయమంటున్నాడు? మీరు చెప్తున్న అలా కూడా వాక్య భేదమైన దోషం చాలా పడుతుంది. మీరు ఉపాసన చేయమని చెప్తాడు, ఏదో ఒక దేవుడు చెప్తాడు. ఇప్పుడు సత్యనారాయణ ఒక పుస్తకం కొన్నారనుకోండి, దాంట్లో ఆరాధన వ్రతాలు చేయమని చెప్తే అది ఆ పుస్తకం సత్యనారాయణ పుస్తకం ఎందుకు ఉంటుంది? అలా ఉండదు. రతరత్నాకరం పుస్తకం అది లేదు, దాంట్లో ఓ టాపిక్ తీసుకోండి, ఓ చాప్టర్ తీయండి, ఆ చాప్టర్ పేరు ఏమిటి? ఋషి పంచమి వ్రతము అని చాప్టర్. దాంట్లో ఎన్ని వ్రతాలు అంట? కాబట్టి ఇది మీమాంసలో కనుక ఈ నిర్ణయాలు కొన్ని స్థిరంగా లేకపోతే ఈ పూజలు ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా అర్థం లేకుండా తయారు. అర్థం భర్తమైన ఉపాసన వేడి ఆంజనేయులు లేదు, వేడి ఆంజనేయులని ఒక ఉపాసన ఉంటుంది, అంటే ఆంజనేయ స్వామికి వేడిని వేసిస్తాం, వీడి చేతులకి వేడిని వేసి ఉపాసన చేస్తాం ఇచ్చి. అలాగే సత్యనారాయణ చేస్తున్నప్పుడు కిల్లిని బుట్టలో వేయడం, ఇలాంటి ఉపాసనలు అన్నీ తయారవుతాయి. అదే సందర్భాలు లేకుండా అలాగా అర్థం భర్తం లేకుండా ఉపాసన చేస్తే దాన్ని ఏమనాలో అర్థం కాదు. సర్వముందు ఈశ్వరుని చూడమన్నారు అది సరే, కానీ మరీ ఓ ఈ కోరిక భక్తిని ఈ కోరిక ఉపాసన ఆ కోరిక ఉపాసన అలాగే తయారైతే వ్యవస్థ లేకుండా శాస్త్రం అలా ఉండదు. కేవలం మన యొక్క మైండ్ ఫిక్స్డ్ మైండ్ అంటాం చూడండి, ఇటు నుంచి ఒక నుంచి జంపు చేసే మనస్సు, దానిని బట్టి శాస్త్రీయమైన వ్యవస్థలు ఉండవు. ఎనివే ఇక్కడ రూల్ ఏమిటంటే ఒక్క ఉపాసన, ఒక ప్రకరణానికి ఒక ఉపాసన, అంటే ఒకే ప్రకరణంలో అరడదన ఉపాసనలు ఇంట్రడ్యూస్ చేయడం అన్నది సరికాదు, అదే దోషం. కాబట్టి ఇక్కడ ఒక్కటే ఉపాసన, అది సెటిల్ చేసుకోవాలి. అది జీవుడైనా కావచ్చు, ముఖ్య ప్రాణమైనా కావచ్చు, పరబ్రహ్మైనా కావచ్చు, అంతేగాని ఇదాన్ని అవిగాని ఆరుగా అలాంటి అలాంటి ఆర్గ్యుమెంట్లు పద్ధతి రావాలి. ఇంకా ఉంది సూత్రము, అది తర్వాత చెప్తాను. ముందు ఈ ఉపాసాత్రనే హేతువు దాకా మా అర్థం చేస్తూ ఇంకా ముందుకు ఉందాము. యద్యపి అధ్యాత్మ సంబంధ భూమదర్శనాత్ న పరాధీనస్య దేవతాత్మనః ఉపదేశః తథాపి న బ్రహ్మవాక్యం భవితుమర్హతి. ఇదంతా పూర్వపక్షం, పూర్వపక్షాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాం. యద్యపి అంటే ఒప్పుకున్నాం, దేనికి ఒప్పుకున్నాం? అధ్యాత్మ సంబంధ భూమ కనపడుతోంది కనుక, అంటే ఆ వాక్యాల్లో అధ్యాత్మము యొక్క సంబంధం చాలా అధికంగా ఉన్నట్టు స్పష్టమవుతోంది కనుక పరాచీనస్య దేవతాత్మన ఉపదేశ నా. ఇది సాధకునికి బయట ఉండే భిన్నంగా ఉండే ఒక ఇంద్రవ్యక్తి అనే దేవత యొక్క ఉపదేశం కాదు అని మీరు నిరూపించారు, అది మేము ఒప్పుకున్నాం, అంతవరకు ఒప్పేసుకున్నాం. తథాపి అయినప్పటికీ ఇది బ్రహ్మవాక్యం కానక్కర్లేదు. పైన బ్రహ్మవాక్యం ఇదని అన్నారు కదా దర్శకారులు, ఇది బ్రహ్మవాక్యము అని అన్నారు, ఇది బ్రహ్మవాక్యం కానక్కర్లేదు. అదేదా ఇంద్రదేవతావాక్యం కాదని చెప్పాను కదా, ఒప్పుకున్నామండి ఇంద్రదేవతావాక్యం కాదు సరే, కానీ బ్రహ్మవాక్యం ఎందుకు అవ్వాలి? ఇంకా ఉన్నాయి కల్పాలు,
కాబట్టి ఇది బ్రహ్మవాక్యము కాదు. కుతః జీవలింగాత్ మోక్ష ప్రాణలింగాచ. సూత్రంలో ఉండే పదాన్ని వివరిస్తున్నారు, జీవ మోక్ష ప్రాణలింగాత్ అని కదా. జీవలింగం ఉన్నది, ముఖ్య ప్రాణలింగం కూడా పరలింగం. జీవలింగం అంటే ఇది జీవుని యొక్క ఉపాసనాన్ని మనం నిర్ధారించడానికి తగిన హేతులు సూచనలు అక్కడ ఉన్నాయి. వస్తారం విద్యా కంటే జీవలింగం ముఖ్య ప్రాణలింగం ఉన్నది. ఇంద్రియ శక్తులన్నీ నిలబెడుతుంది అనేది, ఇంద్రియ శక్తులన్నీ నిలబెడుతుందంటే ముఖ్య ప్రాణం. ఈ జీవితటువంటి ప్రాణశక్తి వల్ల నిలబడుతున్నాం. ముఖ్య ప్రాణలింగం ముఖ్య ప్రాణాన్ని అలా ఉపాసన చేయడం, అలా తీర్చి తీసుకుంటే అదే పరమాత్మ ఉపాసన చేయడం, అలాంటి ఉపాసనలు ఉన్నాయి మళ్ళా ఉన్నారు. కాబట్టి ఇది అటువంటి ఉపాసన కావచ్చు అని ఈ లింగమో ఆ లింగమో కూడా ఉన్నది అని పూర్వపక్షం. ఆ పూర్వపక్షాన్ని వివరిస్తున్నారు. జీవస్యతావతి వాక్యే స్పష్టం లింగం చూడండి, జీవ జీవునికి ఏ లింగము కలదు అని మీరు అడిగితే అది ఏది సమస్య కానే కాదు. ఎందుకంటే ఇక్కడ జీవుణ్ణి ఉపదేశిస్తున్నారు అని చెప్పడానికి ఈ వాక్యంలో మనకి స్పష్టమైన సూచన కనబడుతుంది. ఏమిటది? నా వాచనీ జిజ్ఞాసీత వస్తారం విద్య. తెలుసుకోవాల్సింది వాగింద్రియాన్ని కాదు, ఈ వాగింద్రియం మనకుండే వక్తని తెలుసుకో. వక్తండి జీవుడు అవుతాడు, జీవుడని అర్థం చెప్పుకోవచ్చు. అలా కనుకుంటుంది లింగాలు చెప్పండి. లింగాలంటే లింగాభాషలో అని అర్థం. అంటే సిద్ధాంతం సెటిల్ అయ్యే వరకు ఇవి జీవుణ్ణి సూచిస్తున్నట్టుగా అలా కనపడతాయి. సిద్ధాంతంలో ఇది జీవుడు కాదు కదా పరబ్రహ్మని కలిపేస్తారు, అలా గాల్లో విందేరు అన్నీ సెటిల్ చేస్తారు. కాబట్టి ఇది జీవలింగము స్పష్టంగా మనకు కనబడుతోంది అని ఒక అభిప్రాయం. మంచిది. అత్రహి వాదావిధికరణైవృత కార్యకరణాధ్యక్ష విజ్ఞేయత్వం అభిధీయతే. కాబట్టి ఈ వాక్యం ఏమని చెప్తుంది? ఒక్క వాగింద్రియమే కాదు, వాగింద్రియము కన్ను చెవి మొదలైన ఇంద్రియాలతోటి వ్యాపారములను చేయువాడు ఎవరండి? ఈ ఇంద్రియాలతో లోక వ్యవహారం నడిపేవాడు ఎవరు? జీవుడు. తర్వాత ఈ కార్యకరణ అంటే దేహము ఇంద్రియములు దీనికి అధ్యక్షుడు ఎవరు? అధ్యక్షుడు దీనికి తెలుసుకుంటూ ఉండేవాడు ఎవరు? జీవుడు. ఆ జీవుణ్ణి తెలుసుకో అని వాక్యం కనబడుతూ ఉంది. విద్య అంటే తెలుసుకోన వాళ్ళని వాక్యం కనబడుతోంది కదా. కాబట్టి ఇది జీవ విజ్ఞానం, జీవుని యొక్క విజ్ఞానం. జీవుని గురించి తెలుసుకోవాల్సిన శాస్త్రం చెప్తూ ఉంది అని పొరపడుతుంది. ఇంకా రెండో లింగం తథా ముఖ్య ప్రాణలింగమతి. జీవలింగమే కాదు, ముఖ్య ప్రాణలింగం కూడా ఉంది. అదేలాగా అథ ఖలు ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం దరిద్రస్య స్థాపయతి అని ఉంది. ఇక్కడ ముఖ్య ప్రాణము అంటే ద చీఫ్ వైటల్ ఫోర్స్ అని ట్రాన్స్లేట్ చేయచ్చు. ప్రధానమైన ప్రాణశక్తి అని చెప్పచ్చు. అంటే దేహం అంతా వ్యాపించి ఇంద్రియాలన్నిటికీ వాటి వాటి శక్తులను అనుగ్రహిస్తూ మనస్సుకి తెలుసుకునే శక్తిని కూడా అనుగ్రహించేటువంటి ఆ ప్రాణశక్తి అని అర్థం చెప్పచ్చు. లేదా ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చీఫ్ వైటల్ ఫోర్స్ ఎక్కడి నుంచి వచ్చింది? గాలి తీర్చి విడిపెట్టడం జరిగింది. ఇక్కడి నుంచే వచ్చింది వాయువు యొక్క తెలుసుకోవడం ఇది. ముఖే భవ ముఖ్య ముఖము అంటే ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్రాణము అంటే ఏంటి? తేల్చడం ఇది అని చెప్పారు. రెండు ఒకటే, రెండు చెప్పినా రెండు వేరే కాదు. ఇంకే వాటి డిస్క్రిప్షన్ భిన్నంగా ఉన్నా వాటి తత్వం ఒకటే. ఇంకేతనే ఆ వాయువే పరంపరం కదా, లేకపోతే ఈ దేహమంతా వ్యాపించి ఉన్న ప్రాణశక్తియే పరమాత్మగా చెప్తాం. కాబట్టి ఇది ముఖ్య ప్రాణము, ముఖ్య ప్రాణాన్ని చెప్తే వాస్తవం. ఎందుకంటే అథ ఖలు ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ. ప్రాణము
ఇదియే ఆ ఎరుక రూపంగా ఉన్నది. ఇదం శరీరం పరిగృహ్య ఉత్సాహం, ఈ శరీరం కుప్పకూలిపోకుండా నిలబెట్టి లేవదీస్తోంది, నిద్ర లేచున్నట్లు చేస్తోంది అని చెప్తే అది స్పష్టంగా ముఖ్య ప్రాణలింగము. కాబట్టి ప్రాణశబ్దానికి ముఖ్య ప్రాణము అని అర్థం చెప్పేస్తే సరిపడుతుంది, అదే ఉపాసన అని కోరుతుంది. శరీరధారణ ప్రాణస్య ధర్మ. ఈ శరీరాన్ని నిలబెట్టడం, ధారణ అంటే నిలబెట్టడం, ఇది ఎవరు చేసే పని? ముఖ్య ప్రాణము చేసే పని. ముఖ్య ప్రాణం యొక్క ధర్మం. ఎందుకంటే దాని మీద చాలా పెద్ద విస్తారమైన చర్చ చేశారు. ఎలాగంటే ప్రాణసంవాదే వాదాదీన్ ప్రాణాన్ ప్రకృత్య. చూడండి, ప్రాణసంవాదము అని ఉంటుంది, అది సాంద్రోజ్యంలో వస్తుంది, బృహదార్ణికంలో వస్తుంది, కృష్ణోపనిషత్తులో వస్తుంది, అన్ని ఉపనిషత్తుల్లోనూ వస్తుంది. ప్రాణ సంవాదము అని వస్తుంది. అక్కడ ప్రాణ అంటే ఇంద్రియము, సంవాదం అంటే వాటి మధ్యన చర్చ. ఇంద్రియాలన్నీ వచ్చి ఒక సమావేశం చేసే కథ అండి. ఇంద్రియాలు సమావేశం చేయడం ఏంటి? అవన్నీ అలాగే ఒక కథ. అవన్నీ సమావేశం చేసే చేసి మనలో ఎవరు గొప్ప అని మనస్తుంది. ఎవరు పెడితే వాగింద్రియం నేను గొప్ప, కన్ను నేను గొప్ప, ఈ ముఖ్య ప్రాణం ఉందో అదే మాట్లాడలేదు అని మాట్లాడారు. అప్పుడు వీళ్ళందరూ ఇంద్రియాల మీద ప్రజాపతికి వెళ్ళి ఆమె అడిగాయి, మాలో గొప్ప ఎవరు అని ఆయన ఏం చెప్పాడు, ఫలానా వారు గొప్ప అని చెప్తే వీళ్ళకి వీళ్ళ కోపం వస్తుంది, వీడి గొప్ప అంటే వాళ్ళ కోపం, వాళ్ళ గొప్ప అంటే వీడి కోపం అని ఆయన ఏమన్నాడంటే, మీలో ఎవరైతే దేహాన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోతే ఈ దేహం శవం అయిపోతుందో వాళ్ళు గొప్ప అని చెప్పి ఇవన్నీ మళ్ళీ వెనక్కి వచ్చాయి. ముందు వాక్కుని నువ్వు నీ సంగతి తేవలసుకున్నావు, తేల్చుకున్నావు, ఈ వాక్ బయటకు వెళ్ళిపోయింది. బయటికి వెళ్ళిపోతే ఇంక వీళ్ళు మాట్లాడలేదు, అంతా సౌజ్ఞం చేశారు. బయటికి వెళ్ళి నెల రోజుల నుండి వాపసు వచ్చింది, అడిగింది మీరు ఎలా ఉన్నారన్నారు, మేము అందరం బాగానే ఉన్నాం. ఇక వచ్చి మాట్లాడడం లేదు మినహాయించి, సౌజ్ఞం చేసుకుంటూ రాక్షారం చేసేసుకున్నాం, మాకు ఏ లోటు రాలేదు. ఓహో అలాగే అయితే నేను గొప్ప కాదు అని వాక్కు ప్రవేశించేసి నరుమూసుకున్నాను. తర్వాత చెవి, జన వినికిది లేదు తప్ప అన్ని బాగుంటుంది. కాబట్టి చెవి ఫెయిల్ అయిపోయింది, కన్ను ఫెయిల్ అయిపోయింది, మనస్సు ఫెయిల్ అయిపోయింది. పిల్లలకి మనస్సు ఏమవుతుంది? పిల్లలు మెంటల్లీ హ్యాండిక్యాప్ హాయిగా బతుకుతున్నారా లేదా అలా వచ్చేస్తారు. కాబట్టి మనస్సు కూడా ఫెయిల్ అయిపోయింది. అప్పుడు ముఖ్య ప్రాణం వాళ్ళు తెలుస్తుంది. ఈ ముఖ్య ప్రాణము బయటకు విడిచిపెట్టేది కాదు, బయట ఆగిపోయింది, లోపలికి రావడం మానేస్తే కన్ను చెవి ఇంద్రియాలన్నీ కూడా వాటి బతుకు లేకుండా అయిపోయి అవన్నీ కూడా చల్లా చెదరైపోయి కుప్ప కూలిపోయే పరిస్థితి వస్తుంది. వస్తే అవన్నీ ముఖ్య ప్రాణం కాలు పట్టేస్తుంది, బాబోయ్ బాబోయ్ నువ్వే గొప్పదానివి, నేను పొరపాటు పడిపోయాను, లోపలికి వచ్చేసేయి అని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాయి. అవి వెనక్కి రాగానే అన్ని ఇంద్రియాలు మళ్ళీ యథాప్రకారంగా కుదుట పడతాయి. అప్పుడు అవి స్తోత్రం చేస్తాయి, నువ్వే గొప్పదానివి అని స్తోత్రం చేస్తాయి. ఇప్పుడు ఈ ప్రాణ సంవాదాన్ని బట్టి మీకు ఇదంతా ఎక్కడుంది? ఆ కౌశీతత్య పరిశక్తిలో ఉంది. ఇప్పుడు ఇది ముఖ్య ప్రాణ లింగమా కదా, ఇది ముఖ్య ప్రాణం యొక్క లింగమే. కాబట్టి జీవుడి యొక్క ఉపాసన కావచ్చు, ముఖ్య ప్రాణం యొక్క ఉపాసన కావచ్చు, ఇంద్రవ్యక్తి కాకపోయినా సరే బ్రహ్మెందుకు అవ్వాలి అని పొరపక్షం. దీని మీద సిద్ధాంతం వస్తుంది, కాదు ఇది బ్రహ్మవాక్యమే అని మళ్ళీ వారంలో ఆ సిద్ధాంతాన్ని పరిశీలి చేస్తారు. అవును.